ప్రభు నందు ప్రేమైన దైవ జనాంగమ, నిన్నటి దినమున దైవ సేవకులు ప్రజలు ఏ రీతిగా ఉండాలని కోరుకుంటున్నారో అనే విషయాన్ని మలాఖీ గ్రంథం 2:7 ఉన్న విషయాలు మీకు చెప్పుటకు ప్రభు కృప దయచేశాడు. దైవ సేవకులారా, ఈరోజున మరలా కొన్ని విషయాలు దైవ సేవకులుగా మనం నేర్చుకోవడం చాలా మంచిది. మొట్టమొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:1 అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు 1 వచనంలో, నేను స్వతంత్రుడను కాన, నేను అపోస్తలుడను కాన, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా అని చెప్పాడు. ఈరోజు చాలామంది దేవుని యొక్క పని అని మనం చేస్తూ ఉన్నాం. అయితే వాస్తవానికి అపోస్తలుడైన పౌలు అంటున్న మాట, నా పనికి ఫలము మీరు కాదా అని చెప్పారు. ఈరోజున ఒక దైవ సేవకుడిగా మనం చేసేటటువంటి పనికి ఫలం ఆత్మలు ఉండాలి. దేవుని సన్నిధానంలో మనం చేస్తున్నటువంటి పరిచర్యకు ఆత్మలు చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని మర్చిపోకూడదు. చూడండి, పని చేసే ప్రతివాడు కూడా ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుతూ ఉంటాడు. ఒక వ్యక్తి రకరకాలైన పనులు చేస్తూ ఉంటాడు, కూలి పని చేస్తాడు, వ్యాపారం చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు, సాకలి పని, మంగళ పని, ఎన్నో పనులు ఉన్నాయి, అవన్నీ చేస్తూ ఉంటాడు. దానికి తగినటువంటి ఫలము సొమ్ము రీతిగా, ధాన్యము రీతిగా సంపాదించుకుంటూ ఉంటాడు. దేవుని పరిచర్య చేసేటటువంటి ప్రతి దైవ సేవకుడు కూడాను ఆ పనికి ఆత్మలే ఫలమని చెప్తూ ఉన్నారు పౌలు గారు. ప్రియులారా, మనము సేవ ప్రారంభించి ఎంతకాలం అయ్యాది? ఎన్ని ఆత్మలను మనము ప్రభు కొరకు సంపాదించాము అనేది చాలా ప్రాముఖ్యం. చర్యలు మనం చేస్తున్నటువంటి పరిచర్య ద్వారా వచ్చినటువంటి ఆత్మల మీద బ్రతకటానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎలాగైనా వారి వద్ద నుండి వచ్చుబడి చేత మనము బ్రతకాలి అనే ఉద్దేశంతో. అయితే మనం సంపాదించేటటువంటి ఆత్మలు ప్రభు ఎదుట నిలబెట్టేటట్టుగా మనం ఉండాలి. ఆ రీతిగా మనం చేయకపోయినట్లయితే మన పని విఫలమైపోతుంది. వాస్తవంగా దేవుడు ఆ పని మనకివ్వలేదు అని దాని అర్థం. దేవుని బిడ్డలుగా నా ప్రత్యేకమైనటువంటి మనవి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఒక్కసారి దేవుని సన్నిధానంలో కూర్చున్నట్టు వింటున్నటువంటి మీకు నా ప్రత్యేకమైనటువంటి మనవి, బైబిల్లో చూడండి, మొట్టమొదట కొలస్సీలకు రాసిన పత్రిక 1:2 ఈ విధంగా చెప్పబడి ఉంది. 28:9 ఈ విధంగా రాయబడింది, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషిని బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు, ఆయన యందు ప్రకటించుచున్నాము, ఆయనను ప్రకటించుచున్నాము అని అంటూ ఉన్నాడు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణుని చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని అని అంటున్నాడు. మనం చేసేటటువంటి పని ద్వారా మనము ప్రతి వ్యక్తిని కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ప్రభు ఎదుట నిలబెట్టాలి అని అంటాడు. దైవజనులారా, దయచేసి గమనించవలసిన విషయం, నా దగ్గరికి 100 మంది వస్తున్నారు, 1000 మంది వస్తున్నారు, 10,000 మంది వస్తున్నారు, 100,000 మంది వస్తున్నారని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే అందులో పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే, ప్రతి మనిషిని సంక్రీస్తునందు సంపూర్ణునిగా చేసి అంటాడు.
మన దగ్గరకు వచ్చేటటువంటి విశ్వాసులైనటువంటి వారిని క్రీస్తునందు సంపూర్ణులనుగా చేసి మనము ఆయన ఎదుట నిలబెట్టాలి. మనము మన ఎదుట నిలబెట్టుకోవడం కాదు, మన ఎదుట నిలబెట్టుకుంటే మనం వారికి దేవుళ్ళుగా కనిపిస్తాము. చాలామంది ఈ రోజున తమ దగ్గరకు వచ్చే ప్రజల ఎదుట బోధకులు నిలబడి, మేము చాలా గొప్పవారము, మాకు ఆ వరములు ఉన్నాయి, ఈ వరములు ఉన్నాయి, ప్రపంచంలో నాలాంటి దైవ సేవకుడు లేడు, నాకంటే బోధకుడు లేడు, ఇలాంటివి మనం కనపరుచుకుంటూ ఉన్నాం. నీ పని నిజంగానే వ్యర్థమనిపిస్తుంది. లేదు, బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది, మన దగ్గరకు వచ్చే ప్రతి విశ్వాసిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలని. క్రీస్తునందు సంపూర్ణము చేయాలి అంటే ఆయన సంపూర్ణమైన పురుషుడు యేసయ్య. ఆయనలో ఉన్న సంపూర్ణత మనకు రావాలంటే మొదట క్రీస్తు ప్రభుల వారు చెప్పారు, ఆయన పాప శరీరాకారముతో పుట్టెను కానీ ఆయనలో పాపం లేదని. ఆ విధంగా మన దగ్గరకు వచ్చే విశ్వాసులు క్రీస్తునందు సంపూర్ణులు కావాలంటే వారిలో మొట్టమొదట పాపం లేని వారినిగా మనం తయారు చేయాలి. ఆ పని దైవ సేవకులమైన మనము చేస్తున్నామా అండి? మన దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళతో మేము గొప్ప అని చెప్పుకుంటున్నాము, కానీ వారిని క్రీస్తునందు సంపూర్ణుల్నిగా చేయాలనే ఆలోచన మనకు లేనేలేదే. ప్రియులారా గమనించాలి, రెండవది, క్రీస్తు ప్రభుల వారు సంపూర్ణ పురుషుడవుటకు ఆయన పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వాడు. ఎవరిని ఆయన ద్వేషించలేదు, దూషించలేదు. మన దగ్గరకు వచ్చేటటువంటి వారిని దైవ సేవకులారా సంపూర్ణమైన ప్రేమ కలిగిన బిడ్డల్నిగా మనము చేస్తూ ఉన్నామా? ఆ రీతిగా పనిచేస్తున్నామా? ప్రభు వాక్యంలో చెప్పిన రీతిగా సహోదరుని ప్రేమించు, పొరుగువాన్ని ప్రేమించు, శత్రువుని ప్రేమించమని. మనకు తెలియకుండానే మన దగ్గరకు వచ్చే బిడ్డలకు శత్రుత్వాన్ని నేర్పిస్తూ ఉన్నాం. దయచేసి వినాలి, మనము క్రైస్తవ్యంలో ఉన్నంత శత్రుత్వం ప్రపంచంలో ఏ సంస్థలో కూడా లేదు. ప్రియులరా గమనించాలి, ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ వారికి నేర్పించాలి. యేసుక్రీస్తు సంపూర్ణమైన పురుషుడు అనటానికి ఆయన క్షమాగుణం కలిగిన వాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించాడు ఆయన. మనము చేస్తున్నటువంటి ఈ పని ద్వారా మన దగ్గరికి వచ్చే ప్రభు బిడ్డలకు క్షమాగుణాన్ని మనం నేర్పిస్తున్నామా చెప్పండి? మన పనిలో ఆ సంపూర్ణత కనిపిస్తూ ఉందా? ఒక్కరోజున మనము మన దగ్గరున్నటువంటి, మన పని ద్వారా మన దగ్గరున్నటువంటి 10 ఆత్మలను, 100 ఆత్మలను, 1000 ఆత్మలను ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ వీరిని అందరినీ కూడా క్రీస్తునందు సంపూర్ణులైన వారిని గారినే నిలబెట్టగలమా చెప్పండి? పౌలు గారు కొలసీ సంఘంలో అంటున్నాడు, క్రీస్తునందు వీరిని సంపూర్ణులనుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి అంటున్నాడు. ఈరోజున ఆ పని మనం చేయలేదేమో. మన దగ్గరకు వచ్చిన ప్రజలందరినీ కూడా మన ఎదుట నిలబెట్టుకొని మన గొప్పతనాలు, మన పేర్లు, మన ప్రఖ్యాతి, మన సంపాదన, మన గౌరవాలు వీటిని వారికి చూపెట్టుకుంటూ ప్రభు దగ్గర నిలబెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. దయచేసి ఈరోజైనా మన జీవితాన్ని మార్చుకుందాం. 2017 నుండి ఒక నిజమైన పశ్చాత్తాప ప్రభువా, నా దగ్గరికి మీరు పంపిన ప్రతి ఒక్క బిడ్డని కూడా, లేక నేను చేసిన ఈ పని ద్వారా వచ్చినటువంటి ప్రతి బిడ్డని కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి మీ ఎదుట నిలబెట్టే ఆ కృప నాకు దయచేయి. నా ఎదుట నిలబెట్టుకునే వ్యక్తిగా కాదు ప్రభువా, మీ ఎదుట పెట్టే కృప నాకు దయచేయమని ఆ కృపగల దేవుని కొందాం. దేవుడు నిజంగా మంచివాడు. మనల్ని ద్వేషించి, దూషించి, మనల్ని త్రోసివేసేవాడు శాపం మనకుంటే ఖచ్చితంగా మనల్ని ప్రేమించి, మనం చెప్పినట్టుగా నా పనికి ఫలం, మనం చేస్తున్న పనికి నిజంగానే దేవుడు ప్రత్యక్షమైనదనా లేక దేవుని వద్దకు వెళ్ళిందేనా అది కనిపించాలి. ఆ కృప మీ అందరికీ దయచేయునుగాక.